మరి వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువు పేరు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ భావనార్థలా అనుదినము విసుగు చెందక ఎడతెగక దేవునితో ఆధ్యాత్మికమైన సత్సంబంధాన్ని కలిగి ఉన్నారని నమ్ముతున్నాను. అటు కృపను దేవాది దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ఆమేన్. మంచిది. ఈనాటి అంశం ఏమనగా ఎదురు చూచుట. దేవుని కొరకు మనం ఎదురు చూచుడి వారిగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకునే వారిగా ఉండాలి. మన దైనందిన జీవితాలలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మన దైనందిన జీవితాలలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. తద్వారా మన జీవితంలో అనేకమైన మేలులను మనం చూడబోతూ ఉన్నాము. బైబిల్ గ్రంథంలో ప్రథమ స్థానం ఇచ్చి ఆశీర్వదించబడిన వారిలో యోబు మొదటి స్థానంలో ఉన్నాడు. తన జీవితంలో ఉన్నదానంతట్లోనూ దేవుడికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. తద్వారా దేవుడు అతన్ని ఆశీర్వదించి దీవించాడు. అందుకనే అతను ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా దేవుడు తిరిగి అతన్ని నిరంతరంగా ఆశీర్వదించి దీవించాడు. నిజంగా గొప్పతనం కదా. మనం కూడా అట్టి కృపణ కనుక కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. అట్టి కృపణ దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్టు చిన్న ప్రార్థన చెప్పుకుందాం. మహాకనికరం కలిగిన గొప్ప దేవ, మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా సజీవ లెక్కలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసిన నీళ్ళు బట్టి విధులు బట్టి మీకు వందనాలు తండ్రి. యోగ వలె అటు నిరీక్షణను మాకు దయచేయండి. ఎదురు చూసే వ్యాఖ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. మీ కొరకు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకునే భాగ్యాన్ని నాకు మాకు అనిపిస్తారని నమ్మచ్చు. ఈ ప్రకారం జరిగినట్లు ఏ సతి పరిశుద్ధ నామం అతి మిత్రుల వినియమతో ప్రతిగా అడిగి వేడుకొని నామ తండ్రి. Amen. Thank you for watching this program. Stay connected, stay blessed. Bye-bye.